Hi friends, welcome to my channel. This video lo manam chinna pillala lehenga alage blouse ela cut cheyalo chuddam. Idi achi blouse piece alage lining. Idi bottom part kosam main fabric pearls unnai kada dan meeda teeskunnan anamata. First manam bottom cut cheskundam. Nini lehenga emo lehenga maamulga cut chesnanu triangle kaakundaga. కింది పల్స్ ఇలా వచ్చాయి కదా మనం ట్రయాంగిల్గా సమోసాలా కట్ చేస్తే మనకి పల్స్ అన్నీ పోతాయి అనేసి కట్ చేస్తున్నాను అనమాట. ఇలాగ మొత్తం మన కింద స్కర్ట్ పొడవు వచ్చేసి 24 ఇంచెస్. ఫస్ట్ నేను 16 ఇంచెస్ ఇలా కట్ చేసుకుంటున్నాను, తర్వాత 5 ఇంచెస్ కింద పీస్ వేరేగా అటాచ్ చేసి మళ్ళీ ఫ్రిల్స్లా పెట్టాలనుకుంటున్నాను. మీరు అది స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది 2 మీటర్స్ తీసుకున్నాను నేను కింద స్కర్ట్ కోసం. ఫస్ట్ 16 ఇంచెస్ ఇలా కట్ చేసుకుంటున్నాను. మొత్తం బాడీ పొడవు వచ్చేసి 25 ఇంచెస్, కానీ నేను ఫస్ట్ 16 ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను. మనం ఇలా ఫ్రిల్స్లా పెట్టుకోవాలి. తర్వాత మనకి పర్ల్స్ అనేవి కింద స్కర్ట్ పార్ట్లో మిడిల్లో వచ్చేలా పెడుతున్నాను నేను. మరీ కింద వస్తే మనకి కనిపించదు కదా, అందుకని చెప్పి. మీది స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, ఎలా స్టిచ్ చేసానో అప్పుడు మీకు నేను ఎందుకు ఇలా కట్ చేశానో అర్థమవుతుంది. తర్వాత నేను ఇది ఎంత ఉందో క్లాత్ ఇక్కడ వరకు చున్నీ తీసుకుందాం అనుకుంటున్నాను చిన్న పీస్. దాని తర్వాత చూస్తే మిగతా పార్ట్ 25 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్ పార్ట్లు కట్ చేస్తే మనకి 5 పార్ట్స్ వస్తాయి అన్నమాట. 5 ఇంచెస్ 5 ఇంచెస్ కట్ చేస్తే ఇక్కడ నుంచి 25 ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు చున్నీకి ఈ చిన్న ముక్క కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు కట్ చేసి తర్వాత మిగతా క్లాత్ 25 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్ మార్క్ చేసుకుని 5 ఇంచెస్కి 5 పీసులు వచ్చాయి, అవి కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. మా పాపకి చున్నీ పిచ్చి అనమాట, అందుకని సరే అనే చున్నీ కూడా ఇందులో తీస్తున్నాను అనమాట. ఎలాగో క్లాత్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి. తర్వాత మిగతా పార్ట్ని 5 ఇంచెస్ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ 5 ఇంచెస్ కట్ చేసుకున్నవన్నీ నేను కింద ఫ్రిల్స్ కోసం యూజ్ చేస్తాను. అలాగే ఒక 5 ఇంచెస్ క్లాత్ నేను ఇందాక 16 ఇంచెస్ బాడీ పార్ట్ కట్ చేసుకున్నాను కదా, దానికి అటాచ్ చేసుకుంటాను. ఇలా కట్ చేసేసుకున్నాను. తర్వాత లైనింగ్ తీసుకున్నాయి. లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాను నేను. దీన్ని ఇలా 2 మడతలు మడుచుకుని సేమ్ 16 ఇంచెస్ వరకు మనం బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అంత లెంతే పెట్టుకుంటున్నాను. కింద ఫ్రిల్స్ మనకు అక్కడ లైనింగ్ ఉంటే బాగోదని చెప్పి ఇది కూడా 16 ప్లస్ 2 ఇంచెస్ మనకి ఖర్చు కోసం కింద ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవడానికి పెట్టుకుంటున్నాను. మామూలుగా ఫోల్డ్ చేసి కట్ చేయడమే ఇది, ఏ ఫోల్డింగ్ కాదు. సమోసా లాగా అలా ఏ ఫోల్డింగ్స్ లేవు, జస్ట్ మామూలుగా ఫోల్డ్ చేసి 16 ఇంచెస్ పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇలా పైన 16 ఇంచెస్ కదా, కింద కూడా 16 ఇంచెస్. మన కింద ఈ పార్ట్ మిగులుతుంది కదా, అది మన బెల్ట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత పైన జాకెట్ కోసం లైనింగ్ తీసుకుని ఫస్ట్ మనం లైనింగ్కి మెజర్మెంట్స్ పెట్టుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్స్ మన వైపు ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇది మొత్తం 2 మడతలు 4 పొరల మీద ఉందన్నమాట. మీరు ఆది డ్రెస్ ఏదన్నా తీసుకొని, నేను మా పాప టీషర్ట్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మెజర్మెంట్స్తో కూడా ఎలా స్టిచ్ చేయాలి, ఫ్రాక్ అవన్నీ అప్లోడ్ చేశాను. మీరు కనుక చూడనట్లయితే చూడండి, ఈ టీషర్ట్ ఎంత ఉందో అంత లెంతే పెట్టుకుంటున్నాను నేను. సేమ్ అంతే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. తర్వాత ఈ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది చూడండి, ఇలా కొలుచుకుంటే 5 ఇంచెస్ ఉంది ఇక్కడ వరకు. సేమ్ నేను కోట్ జాకెట్కి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నెక్ వచ్చేసి 5 ఇంచెస్. మన నెక్ ఎంత పెట్టుకున్నామో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి, 5 ఇంచెస్. ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ కోసం పెట్టుకున్నాను. అలాగే చెస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ చంక దగ్గర నుంచి ఆ చంక డౌన్ వరకు కొలుచుకోవాలి, 14 ఇంచెస్ ఉంది, 13 ఇంచెస్ ఉంది, అంటే 7½ పెట్టుకుంటాను. అలాగే ఒక 1½ ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఇలా లోపల పెట్టుకుని ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ గీసుకోవాలి. సేమ్ ఇంకా క్లాత్ కింద వైపు కూడా అంతే ఉంది కదా, అలాగే మొత్తానికి లైన్ గీసుకుంటున్నాను. కింద మనం ఫోల్డ్ చేసి కట్స్ కుట్టుకోవాలి బ్లౌజ్కి, అందుకని ఆ ఖర్చు సరిపోతుంది. అలాగే ఉంచుకున్నాను. తర్వాత మనకి షోల్డర్ వచ్చేసి 2½ ఉంది, 2½ పెట్టుకుంటున్నాను. మన టీషర్ట్తో కూడా ఈజీగా మెజర్మెంట్స్ తీసుకుని పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టుకోవచ్చు. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 3 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. ఆ 3 ఇంచెస్ ఉంది, మనం కుట్టేపటికి 2½ పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేపాటికి 3 ఇంచెస్ వస్తుంది కదా, అందుకని 2½కి మార్క్ చేసుకోవాలి. మనకి రెడీ అయ్యేపాటికి 3 ఇంచెస్ వస్తుంది నెక్. ఇలా మార్క్ చేసుకుని ఇది కూడా రౌండ్ నెక్కే పెట్టేసుకుంటున్నాను నేను, ఫ్రంట్ బ్యాక్. మీరు కావాలనుకుంటే బ్యాక్ నెక్ కొంచెం కిందకి పెట్టుకోవచ్చు, 2½ పెట్టుకున్నాను కదా, 3 ఇంచెస్ అన్న పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ డౌన్ కూడా గీసేసుకున్నాను. తర్వాత ఇది అసలు అది ఖర్చు. ఇక్కడికి మనం కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జాకెట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసుకుని లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే దీని మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇది 4 పొరల మీద ఉంది కదా, జాకెట్ మీద ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి కట్ అవ్వట్లేదు అన్నమాట. నేను జాగ్రత్తగా కట్ చేసుకున్నాను. ఎక్స్ట్రాస్ మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. అంతే మన లెహెంగా జాకెట్ కటింగ్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బై బై ఫ్రెండ్స్.